తెలుగువాళ్ళ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ చాప్టర్ 2 హవా నడుస్తూ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000కు మించిన థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అనే పదానికి మించి అతిపెద్ద హిట్గా దూసుకుపోతూ ఉంది. ఆ సినిమా ప్రశాంత్ నిల్ అనే డైరెక్టరు దేశం గర్వించదగ్గ డైరెక్టర్గా మెప్పు పొందుతున్నాడు. అందులో హీరోగా యాక్ట్ చేసిన రాఖీ భాయ్గా యష్ నేరాజనాలు అందుకుంటున్నాడు. అలాంటి సినిమాకి డైలాగ్స్ అందించడం ద్వారా మన తెలుగు కుర్రాడు హనుమాన్ చౌదరి తన ప్రతిభని మరోసారి చాటి చెప్పాడు. ఆల్రెడీ చాప్టర్ 1లో తన పదునైన కలంతో మనను మెప్పించిన అతను ఇప్పుడు చాప్టర్ 2లో మరీ ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా ఉన్న డైలాగ్స్ని ఎంతో ఎఫెక్టివ్గా వాడి తన కలం పదును చూపించాడు. ఇది చాప్టర్ 2 అనేది, కేజీఎఫ్ చాప్టర్ 2 అనేది డబ్బింగ్ సినిమా ఏమాత్రం కాదు, డైరెక్ట్గా తెలుగులో తీసిన సినిమా అనే రేంజ్లోనే ఆయన డైలాగ్స్ బాగా కుదిరాయి, సందర్భానికి తగ్గట్లు అమిరాయి. అలాంటి ఆ డైలాగ్ రైటర్ ఇప్పుడు మన ముందున్నారు. ఆ సినిమా అనుభవంతో పాటు ఆయన జర్నీ ఎలా సాగుతూ వచ్చిందో, ప్రశాంత్ నీల్తో ఆయన ట్రావెల్ ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే హనుమాన్ చౌదరి గారు. నమస్కారం అండి. ముందుగా తెలుగువాని ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు నిజంగానే అసలు అంటే చాప్టర్ 1 అనేది పెద్ద హిట్, దాంతో క్రేజ్ బాగా వచ్చింది. ఆల్రెడీ RRR అనే సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, 1,000 కోట్లు దాటిపోయింది, ఇంకా ఎక్కడికో వెళ్తూ ఉంది. వెంటనే మరో సినిమా 3 వారాలు గ్యాప్తో వచ్చి ఇప్పుడు అసలు అంటే హిందీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే రీతిలో, అక్కడ ట్రేడ్ పండిట్స్ కూడా ఆశ్చర్యపోయే రీతిలో, ఇదివరకు వార్ అనే సినిమా ఏదైతే ఫస్ట్ డే కలెక్షన్స్ అని రికార్డ్ సృష్టించిందో, హృతిక్ రోషను టైగర్ షాఫ్ యాక్ట్ చేసినటువంటి ఆ సినిమాని కూడా దాటేసి ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమా కేజీఎఫ్ 2 అనేది హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన వంటి హిందీ సినిమాగా, అది కూడా డబ్బింగ్ సినిమాగా ఒక చరిత్ర సృష్టించింది. సో అందులో ఒక పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకన్నా ఏం కావాలి సార్, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. మీరు అన్నట్టు ఓన్ లాంగ్వేజ్ సినిమా కన్నా పక్క లాంగ్వేజ్ సినిమా అనేది వచ్చేసి 1 ప్లేస్లోకి వెళ్ళిపోయి రికార్డ్స్ క్రాస్ చేస్తుందని అంటే గ్రేట్, అది చిన్న విషయం కాదు. అలాంటి సినిమాలో పనిచేసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ డైలాగ్స్కి? సో సినిమాలో అన్నీ కూడా బాగా కుదిరిన సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు, టెక్నికల్గా చాలా గొప్పగా ఉందని చెప్పుకుంటున్నారు. సో ఎట్లా మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ సినిమా గురించి? బెస్ట్ అంటే మనకు ఎక్కువ రివ్యూస్ అంటే కామెంట్స్, ఆడియన్స్ ఇచ్చే రివ్యూసే ఫస్ట్ ప్రిఫరెన్స్లా ఉంటుందండి. బట్ ఎక్కడికి వెళ్ళినా ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, హిందీ కానీ కన్నడ కానీ మలయాళం తమిళ్ తెలుగు ఏది తీసుకున్నా ఎక్స్ట్రాడినరీ టాక్ ఉంది. అంటే ఫస్ట్ టైం ఏమో అని అనిపిస్తుంది, అంటే ఒక ఆల్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడడం. యష్ గారు అని ఆయన టాప్ నాచ్, ఆ లెవెల్లో ఉంది. ఫోటోగ్రఫీ అయితే అసలు ఎంత మాట్లాడిన తక్కువే అని చెప్పేసి అని తన గురించి చెప్తున్నారు. బీజిఎం రవి గారు, రవి బస్టర్ మ్యూజిక్ గురించి అంటే ఆడియన్స్ మాట్లాడడం, ఏం కొట్టాడన్నా, ఏం చేశాడన్నా, ఏంటన్నా విజువల్స్ ఏంటన్నా, అలాగా అలాగే ఎడిటింగ్. ఆ అబ్బాయి 19 ఇయర్స్, ఉజ్వల్ కులకర్ణి అనే అబ్బాయి, చిన్న కుర్రాడు 19 ఇయర్స్. అదే, సో ఆ అబ్బాయి గురించి కానీ, డైలాగ్స్ గురించి కానీ, ఇంకా ప్రశాంత్ సార్ గురించి చెప్పాల్సిన పని లేదు. అవును, ఆయన కెప్టెన్, జీనియస్. సో జీనియస్ కెప్టెన్, ఇంకా ఆయనది వేరే లెవెల్, ఆయన గురించి మాట్లాడడం. సో అన్ని గురించి మాట్లాడుతుంటే మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మీరు ఎప్పుడు చూసారు సినిమా? రిలీజ్ అయినాక మార్నింగ్ షో 7:00 ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి చూశాను సార్. మళ్ళీ మధ్యాహ్నం ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్ళాను, మళ్ళీ నైట్ ఏఎంబీకి వెళ్ళాను. నిన్ననే 3 సార్లు అయిపోయింది. 3 సార్లు అయిపోయింది. సో మెయిన్గా మీకు ఆ సినిమా చూస్తుంటే ఎలాంటి అనుభూతి కలిగింది మీకు? నేను సినిమా 1 ఇయర్ బ్యాకే చూశాను సార్, అది డబ్బింగ్ చేసే ముందే చూసాను సినిమాని. బట్ అంటే ఆబ్వియస్గా నాకు కూడా ఎలా అనిపించింది అంటే చాప్టర్ 1 అయిపోయింది, ఒక రేంజ్లో ఎలా ఉండిందో ఆ రేంజ్, అంటే కలెక్షన్స్ ఆఫ్ ఫిగర్స్ అయింది మనం మాట్లాడలేం కానీ ఆ టైంకి అటెన్షన్ అయితే కలిగింది మొత్తం దేశం. ప్లస్ నేను తర్వాత వేరే షూటింగ్లకి అట్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడ రాజమండ్రి వెళ్ళాను, వైజాగ్ సైడ్ ఇట్లా వెళ్ళినప్పుడు కానీ అట్లా కేజీఎఫ్కి పనిచేశారు, కేజీఎఫ్ రైట్ అనమాట, అన్న కేజీఎఫ్ ఏం సినిమా అన్న అని వాళ్ళు చూసి ఓకే ఇది వీర లెవెల్లో వెళ్ళిపోయిందని చెప్పేసింది. ఇక్కడే కదా, వేరే ఇప్పుడు మళ్ళీ కేరళ కూడా వెళ్ళాను, మళ్ళీ బెంగళూరు ప్రశాంత్ సార్తో ట్రావెల్ చేస్తారు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉండింది. సో ఎలా ఉంటుంది పార్ట్ 2 ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. 1 ఏంటంటే ఊరికే వచ్చేసింది సర్ సర్ప్రైజ్ లాగా. అవును.
సో టూకి ఎలా ఉంటుంది అనేది పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. లేదు, కర్ణాటకలో ఉండవచ్చు ఏమో కానీ కర్ణాటక కూడా లేదు. మొత్తం సడన్ సర్ప్రైజ్ అది. అంతే, ఎందుకంటే అక్కడ కూడా ఏమవుతుందంటే ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు, ఇది ఉంది తప్పితే అసలు ఏ కంటెంట్ వస్తుంది బయటకు అనేది ఎవరికి తెలియదుగా. అంతకుముందు ఆయన చేసింది ఒకే సినిమా ప్రశాంత్ సార్, ఉగ్రం అనే సినిమా చేశారు. డైరెక్టర్ గారి మీద మంచి గురి ఉంది, ఉగ్రం సినిమానే ఊపేసింది ఆయనకి, ఫ్యాన్స్ ఆ సినిమాకి వచ్చేసారు. సో కానీ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేయాలి యష్ గారితో అని అని అనుకున్నప్పుడు అసలు ఎవరు ఓకే అని అని అనుకున్నారు తప్పితే అబ్బా సూపర్ సినిమా వస్తుంది అనేది నాకు తెలిసి వాళ్ళకి ఐడియా ఉండదు. రిలీజ్ అయిన దగ్గర నుంచి మారిపోయింది మొత్తం, అమ్మ ఏం సినిమా రా బాబు ఇది అని చెప్పేసి మొత్తం చూడలేదు. ఆ ఎక్స్పెక్టేషన్ టూ అనే దానికి సినిమా చూడడానికి చూస్తున్నప్పుడు అనిపించింది. బట్ అప్పుడే తెలిసిపోయింది ఇంకా ఓకే ఇది మన జడ్జిమెంట్ కాదు, ఇది ఇది వేరే లెవెల్ ఉంది. సో డెఫినెట్గా ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఏ హైప్తో అయితే వస్తారో కంప్లీట్ వీళ్ళకి ఫుల్ మీల్స్ కదా, బిర్యానీ దొరికేస్తుందిలే అనేది అప్పుడే అర్థమైపోయింది. ఇక మధ్యలో డబ్బింగ్ చెప్పించేటప్పుడు, తర్వాత రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ, అంటే ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇంకా పెరుగుతుంది తప్పితే, అంటే ఎక్కువ మనకి ఎక్కువసార్లు చూస్తే ఏమన్నా ఏంటి మళ్ళీ చూసిన ఫీలింగ్ అలా అనిపిస్తుందో అని అనుకుంటుంది. కానీ బట్ ఈ కేజీఎఫ్ విషయంలో అలా ఉండదు, ఎందుకంటే ఎక్కువ చూస్తున్న మళ్ళీ 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 చూస్తున్నప్పుడు అబ్బా ఈ హైప్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఈ హైప్ మనకే ఎలా ఉండిందంటే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు. అదే, సో అది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ కిక్ వచ్చేది. యాక్చువల్గా చాప్టర్ వన్లో చూసుకుంటే అది పక్కాగా, అంటే ఒక మామూలు కుర్రాడు, ఒక రాఖీ అనే కుర్రాడు, రామకృష్ణ అలియాస్ రాఖీ అనే ఒక కుర్రాడు, ఎవరూ ఊహించని విధంగా ఒక గోల్డ్ ఫీల్డ్స్లోకి వెళ్ళి అక్కడ ఒక రాజు లాంటి ఒక సామ్రాజ్యాన్ని వెళుతున్న అతన్ని ఎవడు చంపాడో కూడా తెలియదు అతనికి. అసలు విలన్ అనేవాడు, విలన్కి హీరో ఎవడో కూడా తెలియకుండానే చచ్చిపోతాడు విలన్. అసలు మనం మనం ఎక్కడ చూడాలి అసలు. అయినా కానీ ఆ సినిమా అంత గొప్ప విజయం సాధించింది. అది కరెక్ట్గా మాస్కి పట్టే సబ్జెక్ట్, అంటే ఒక మామూలోడు ఎలా వెళ్ళి చంపాడు అనేది ఆ పాయింటే చాలా ఎగ్జైటింగ్ పాయింట్. ఇక్కడ అట్లా కాదు, చాప్టర్లో తనే రాజైపోయాడు ఈసారి. సో రాజైన తర్వాత తను తన కోసం ఎవరైతే తనని చంపాలని చెప్పేసి తన దగ్గర దినదిన గండవే కదా, పొంచి ఉండయి తోడేళ్ళు పొంచి ఉండయి అని తెలుసు తనకి. వాళ్ళ నుంచి కాపాడుకుంటూ తను ఏదైతే అసలు తన ఏమేంటి అది దాన్ని రక్షించుకోవడం కోసం, ఆ గోల్డ్ని మొత్తం తన చేజిక్కించడం కోసం, ఇది దీని ఇది నిజంగా చాలా కాంప్లికేటెడ్. అవును, రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ కేజీఎఫ్లో ఉన్న జనాన్ని కాపాడాలి, అవును, వాళ్ళకి ఒక షెల్టర్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి, అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా చూసుకోవాలి. అవును, కానీ ఇప్పుడు అటాక్ చేసేది ఎవరంటే రెండు పెద్ద, అవును, ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకొకరేమో పగతో రగిలిపోతున్న అధీరా క్యారెక్టర్, అతి కిరాతకుడు. ఎందుకంటే సూర్యవర్ధన్ అనే అతను కేజీఎఫ్ స్థాపించాడు, తనకి స్థాపించి ఇచ్చిందే ఇతను, ఇతను అధీరా కట్టించి ఇచ్చిందే. సో అతను చనిపోయి అతని కొడుకులు పోయి ఇంకా ఇంకా ఇతనికి రివెంజ్ ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం ఆ పగ ఉంటుంది నా కేజీఎఫ్ నేను తీసుకోవాలి తీసుకోవాలి ఇంతమంది మధ్య. అవును, అది చాలా కాంప్లికేటెడ్. అవును, సో ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంకా అల్టిమేట్ అనే చెప్పాలి. దాన్ని మెప్పించడం అనేది ఎక్కడ కూడా అది వదలకుండా, ఆ గ్రిప్ అనేది పోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ కార్డ్ అయ్యేదాకా కూడా ఆ టెంపో, అసలు క్లైమాక్స్ అయితే అసలు మనం ఏమాత్రం ఊహించలేదు. అంటే ఒక వీరుడు అనేవాడు ఎలా ఉంటాడు, అసలు ఏం కోరుకుంటాడు వీరుడు అనేవాడు అనేది ఆ క్యారెక్టర్ ద్వారా క్లైమాక్స్లో కూడా చూపించాడు. ఆ పాత్ర బాగా కరెక్ట్ న్యాయం చేకూర్చాడు. అవును, కానీ ట్విస్ట్ కూడా ఏదో పెట్టాడు ఎండ్ కార్డ్స్లో. త్రీనా త్రీ అండి, అదే అదే.